హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో మంచి ఉపయోగకరంగా ఉంటాయి సో గైస్ మనకి మన ఛానల్లో ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రత్యేకమైన ఛానల్ రూపొందించడం అయితే జరిగిందండి సో అందులో పర్టిక్యులర్గా ఆర్ఆర్బి ఎస్ఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది ప్రత్యేకమైన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ కామెంట్లో ఉంటుంది తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో మరి ఈరోజు కరెంట్ అఫేర్స్లోకి వచ్చినట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ చూద్దాం భారత ఎన్నికల సంఘం ఎనభై ఐదేళ్ళు పైబడిన ఓటర్లు మరియు నలభై శాతం బెంచ్ మార్క్ వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులు ఇంటి నుండే ఓటు వేసే విధానాన్ని ఏ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించడము జరిగింది సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ ఏ ఓటరు ఎవరు వెనకబడి ఉండరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటుకు ముందుంటారు తప్పకుండా ఓటు హక్కును ఉపయోగించుకుంటారు అనేటువంటి అర్థంతో ప్రత్యేకమైన ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది భారత ఎన్నికల సంఘము వివరాలు చూద్దాం భారత ఎన్నికల సంఘము వృద్ధ ఓటర్లు మరియు వికలాంగులపై ప్రత్యేక దృష్టి సారించి పౌరులందరికీ అందుబాటులో ఉండేలా ఓటింగ్ ఉండేలా అనేక కార్యక్రమాలను ప్రారంభించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నినాదం ఓటు ఎవరు వెనుకబడి ఉండరు మరి కలుపుకొని మరియు అందుబాటులో ఉండే ఎన్నికలకు దాని నిబద్ధతను నొక్కి చెబుతుంది వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం ఇంటి నుండి ఓటు వేయడం ఎనభై ఐదేళ్ళు పైబడిన ఓటర్లు మరియు నలభై శాతం బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వే అని చెప్పేసి ఈసీఐ ప్రకటించడాన్ని కూడా మనము చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి క్వశ్చన్ నెంబర్ టూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్యసమితి నేషనల్ సారీ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అయితే క్రింది వాటిలో సరైన సమాధానం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆప్షన్ ఏ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఆమోదించింది రష్యా చైనా మరియు క్యూబాతో సహా నూట ఇరవై మూడు దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి నెక్స్ట్ శక్తివంతమైన మరియు సాంకేతికత అన్ని దేశాలకు ప్రయోజనం చేకూర్చడం మానవ హక్కులను గౌరవించడం ప్రధాన లక్ష్యము మరి సరైనటువంటి అంశం ఏంటి అన్నీ కూడా సరైనవే అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వివరాలు చూద్దాం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది రష్యా చైనా మరియు క్యూబాతో సహా అంటే వీటినెందుకు వీటితో సహా అని ఎందుకు అన్నారంటే ఇవి కమ్యూనిస్ట్ దేశాలండి ఓకేనా కాబట్టి వేటిలో కలవవు ఇవి ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇవి కూడా కలిసాయంటే అర్థం చేసుకోండి చాలా మంచి తీర్మానంగా అని చెప్పుకోవచ్చు చైనా రష్యా నెక్స్ట్ క్యూబాతో సహా నూట ఇరవై మూడు దేశాల సహ స్పాన్సర్తో యునైటెడ్ స్టేట్స్ స్పాన్సర్ చేసిన ఈ తీర్మానం శక్తివంతమైన కొత్త సాంకేతికత అన్ని దేశాలకు ప్రయోజనం చేకూర్చడం మానవ హక్కులను గౌరవించడం మరియు సురక్షితమైన సురక్షితమైనది మరియు నమ్మదగిన నమ్మదగినదని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకోవడము చూడవచ్చు మరి ఏ యొక్క అభివృద్ధిని రూపొందించడానికి మరియు దాని సంభావ్య హానిని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల శ్రేణిలో ఈ తీర్మానం తాజాగా వచ్చినట్లుగా మనమైతే చెప్పుకోవచ్చు మొదటిదాన్ని తాజా కాదు ఫస్ట్ టైం ఇదే అంతే ఓకే ఇంపార్టెంట్ ఇటీవల ఫిలిప్పైన్స్కి చెందిన వ్యాపార నౌకలపై జలపిరంగులను ప్రయోగించి యుద్ధ వాతావరణం నెలకొల్పినటువంటి దేశం అంటే ఏంటండి ఇవేం హాని కలిగించవు కానీ జస్ట్ భయాన్ని కలిగిస్తాయి అంతే వీటి వల్ల నష్టం ఏముండదు జస్ట్ బుల్లెట్స్ లాగానే వాటర్ వస్తుంది ఆ కంటైనర్స్ను తాకుతాయంతే ఓకేనా బుల్లెట్స్కు బదులు వాటర్ వస్తుంది ఓకేనా దానివల్ల ఏమంతా నష్టమైతే ఉండదు కానీ ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పడం అండి పైన మరి మరిలాంటి యుద్ధ ప్రయోగం చేసినటువంటి ఈ దేశము ఇంకేంటి చైనా వివరాలు చూద్దాం వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర తీరంలో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది ఫిలిప్పైన్కు చెందిన ఒక సరుకు రవాణా పడవపై శనివారము చైనా కోవర్ట్ నౌకలు జలపిరంగులను ప్రయోగించింది దీంతో ఆ చెక్క పడవ ఉనై జా ఉనైజ్ పేరు మే నాలుగు పూర్తిగా ధ్వంసమైనట్లుగా అధికారులు ప్రకటించారు పడవకు రక్షణ కల్పిస్తున్న ఫిలిప్పైన్స్ కోస్ట్ కోస్ట్ గార్డ్ నౌకను సైతము అడ్డుకుని చైనా కమ్మింపు చర్యలకు పాల్పడిందని ఫిలిప్పైన్స్ మండిపడింది సముద్రంలో ఘర్షణను నిరోధించేందుకు ప్రవేశపెట్టిన అంతర్జాతీయ నిబంధనలను చైనా విస్మరిస్తుందని ఆరోపించడాన్ని చూడవచ్చు నెంబర్ ఫోర్ భూటాన్ రాజధాని తింపులో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఆసుపత్రిని ఇటీవల అధికారికంగా ప్రారంభించిన భారతదేశ నాయకుడు ఎవరండి ఆన్సర్ ఆప్షన్ డి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో భాగంగా మరి ఈ అవార్డు ఇదైతే ప్రకటి ప్రారంభించడం జరిగింది హాస్పిటల్ అంతేకాకుండా భూటాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా నరేంద్ర మోదీ గారు అందుకున్నారు వివరాలు చూద్దాం నరేంద్ర మోదీ శనివారం భూటాన్ రాజధాని థింపులో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఆసుపత్రిని ఆ దేశ ప్రధాని తేరింగ్ టెంటు తోంటేతో కలిసి ప్రారంభించారు వివిధ విభాగాలకు చెందిన మొత్తం నూట యాభై పడకలతో కూడిన గ్రాడ్యుయేట్ హాస్పిటల్స్ను మరి భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించారు నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను అందించే ఈ ఆసుపత్రి ఎన్నో కుటుంబాలకు ఆశాకిరణం ఆశాకిరణం వంటిదని అనంతరం ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు అంటే ట్విట్టర్లో క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న సునీల్ ఛేత్రి ఏ క్రీడల్లో ప్రసిద్ధి చెందినవారు చాలా ఫేమస్ పర్సన్ ఆప్షన్ బి ఫుట్బాల్ అండి ఎందుకు మరి వార్తల్లో ఉన్నారు చూద్దాం రెండు దాదాపు రెండు దశాబ్దాల క్రితము ఆరంరీటం చేసిన భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛేత్రి మరో మైలురాయిని అందుకున్నారు మంగళవారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ప్రపంచకప్ క్వాలిఫైయర్ ఛేత్రికి క్వరియర్లో నూట యాభైవ అంతర్జాతీయ మ్యాచ్ అంతర్జాతీయ ఫుట్బాల్లో నూట యాభై లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన నలభైవ ఫుట్బాలర్గా అతను నిలవనున్నారు ఈ జాబితాలో పోర్చుగల్ సూపర్ స్టార్ రొనాల్డో రెండు వందల ఐదు మ్యాచ్లతో మొదటి స్థానంలో ఉన్నారు మరి అఫ్ఘన్ మ్యాచ్ సందర్భంగా చెత్రేని సన్మానిస్తామని అఖిల భారత ఫుట్బాల్ సమీఖ్యే ప్రకటించింది ముప్పై తొమ్మిదేళ్ల ఛత్రే రెండు వేల ఐదులో ఫుట్బాల్ పాకిస్తాన్తో మ్యాచ్లో ఆరం చేయడము చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూద్దాం ప్రముఖ అమెరికా సంస్థ కమిన్స్ సహకారంతో భారతదేశంలోని ఏ సంస్థ జంషెద్పూర్లో హైడ్రోజన్ ఆధారిత అంతర్గత దహన ఇంజన్లను ఉత్పత్తి చేయడానికి కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది ఏ సంస్థ అండి టాటా మోటార్స్ లిమిటెడ్ టాటా కమిన్స్ ప్రైవేట్ లిమి టాటా కమిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ టాటా మోటార్స్ లిమిటెడ్ మరియు కమిన్స్ ఐఎన్సి యూఎస్ఏ మధ్య జాయింట్ వెంచర్ జార్ఖండ్లోని జంషెద్పూర్లో మధ్యస్థ మరియు భారీ వాణిజ్య వాహనాల కోసం హైడ్రోజన్ ఆధారిత అంతర్గత దహన ఇంజన్లను ఉత్పత్తి చేయడానికి కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది మరి కర్మాగారం దాదాపు ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది మరియు జార్ఖండ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన ఒక సంవత్సరంలోనే ప్రారంభించబడింది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ చంద్రయాన్ త్రీ ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ కాలుమోపిన ప్రదేశాన్ని ఏ పేరుతో పిలువనున్నట్లుగా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటి ఆస్ట్రోనామికల్ యూనిట్ ఐఏయూ ఆమోదం తెలిపింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ సి శివశక్తి అనే పేరుతో పిలువనున్నారండి చంద్రయాంత్రి ప్రయోగంలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై తొలి అడుగు మోపిన ప్రదేశాన్ని ఇకపై ప్రపంచ దేశాలన్నీ శివశక్తి పాయింట్గానే పిలువనున్నాయి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఆమోదంతో ఈ పేరుకు ప్రధాని మోదీ ప్రకటించిన ఏడు నెలల తర్వాత ఆమోదం లభించింది చంద్రయాత్రి ల్యాండింగ్ సైటుకు అధికారికంగా శివశక్తి పాయింట్ అని పేరు పెట్టేందుకు ప్యారిస్లోని ఐఏయూ ఈ నెల పంతొమ్మిదిన ఆమోదం తెలిపినట్లుగా ప్లానెటరీ నామిన్క్లేచర్ గెజెట్ విడుదల చేసింది ఇంపార్టెంట్ ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా కొత్తగా అంటే ప్రయోగించినటువంటి టెలిస్కోప్కి రెండు నక్షత్ర సమూహాలు కనబడ్డాయండి రెండు నక్షత్రాలు వాటికి కూడా శివశక్తి అనే పేరు పెట్టడం జరిగింది సో రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి గమనించాలి ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న బాహుబలి యుద్ధ నౌక సోమర్ సెట్ ఏ నగరంలో నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంప్ ట్వంటీ ఫోర్ విన్యాసాల కోసం భారత్కు చేరుకుంది ఎక్కడండి విశాఖపట్టణం ఇంపార్టెంట్ విశాఖలో జరుగుతున్న టైగర్ ట్రయాంప్ ట్వంటీ ఫోర్ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరు పొందిన యుఎస్ సోమర్సెట్ విశాఖ తీరానికి చేరుకున్నది భారత్ అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా మరి బంగాళాఖాతంలో విశాఖ కేంద్రంగా ఈ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతాయని నేవీ అధికారులు ఆదివారం తెలిపారు ఈ బాహుబలి నౌకలో ఇరవై ఐదు భారీ యుద్ధ ట్యాంకర్లు నాలుగు యుద్ధ హెలికాప్టర్లు నాలుగు వైపులా ఆయుధ ట్యాంకర్లు వెయ్యి మంది సిబ్బంది ఉంటారు రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదకొండున వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన ఉగ్రదారులు మరణించిన తొంభై మూడు మంది స్మారకంగా ఈ నౌకనైతే నిర్మించడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చంద్రుడిపై రైల్వే లైన్ నిర్మించేందుకు లూనార్ రైల్వే కాన్సెప్ట్ను అభివృద్ధి చెందిన దేశం ఏంటండి అమెరికా చంద్రుడిపై రైల్వే లైన్ నిర్మించేందుకు అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ ప్రణాళికలు రచిస్తున్నది ముందుగా దీనికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ అభివృద్ధి చేయడంపై కసరత్తు చేస్తున్నది లూనార్ రైల్వే కాన్సెప్ట్ను అభివృద్ధి చేసేందుకు నాడ్రోప్ గృమ్మన్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించింది చంద్రునిపై రైల్వే లైన్ ఎలా నిర్మించవచ్చు అనే దానిపై ఈ కంపెనీ ప్రత్యేక ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లుగా తెలుస్తున్నది క్వశ్చన్ నెంబర్ టెన్ భవిష్యత్ ప్రయోగాలకు ఇస్రో అత్యాధునిక రాకెట్ ఏ పేరుతో తయారీకి శ్రీకారం చుట్టింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్జిఎల్ఎస్పి అండి ఎన్జిఎల్ఎస్పి వివరాలు చూద్దాం భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో అందుకు తగ్గట్లుగా అత్యాధునిక రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టింది ఈ రాకెట్కు న్యూ జనరేషన్ ఏంటి న్యూ జనరేషన్ సారీ న్యూ జనరేషన్ లాంచింగ్ సాటిలైట్ వెహికల్ న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అనేటువంటి పేరుతో దీన్నైతే రూపొందించనున్నారు మరి ఇస్రో తొలినాళ్ళలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల ద్వారా నలభై కిలోల నుంచి ఐదు వేల కిలోల ఉన్న ఉపగ్రహాలను తీసుకెళ్లే ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎల్బిఎమ్ త్రీ ఎస్ఎస్ఎల్వి అనేటువంటి ఆరు రకాల రాకెట్లు ఉన్నాయండి మనకి ఇప్పటివరకు ఆరు రకాల దానితో మరొకటైతే చేరడం అయితే మనము చూడవచ్చు మొత్తము ఏడు రకాలయ్యాయి ఓకేనా అందరూ కూడా గమనించాలి మరి ఒక న్యూ జనరేషన్ వెహికల్ ఇరవై వేల కిలోల ఉండే ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో ఆర్బిట్లోకి పదివేల కిలోల బరువు ఉండే ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్ ఎనర్జ ఎనర్జల్బీ తయారీకి ఇస్రో చేపట్టింది మరియు పదిహేడు వందల తొంభై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఇరవై రెండు రెండునప్పటి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది సెమీ క్రయోజెనిక్ దశ అభివృద్ధితో పాటు రాకెట్ భాగాలను రూపొందించేందుకు ఇస్రో కృషి చేస్తుంది ఓకేనా ఎన్జిఎల్బీ రాకెట్లోని అన్ని దేశాలను విడివిడిగా ప్రయోగించి పరీక్ష ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు దీన్ని రెండు వేల ముప్పై ఐదు నాటికి పూర్తి స్థాయిలో ఎన్ఎల్బీ రాకెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నట్లుగా తెలియజేశారు ఇంపార్టెంట్ పాయింట్ అండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ తెలంగాణ రాష్ట్రంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని ఖగోళ శాస్త్ర పరిశోధనల కోసం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ సి ఇస్రోతో జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని తొలి ఖగోళ శాస్త్ర పరిశోధనల కేంద్రం అందుబాటులోకి రానుంది ఇస్రో తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాయి ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇతర అధికారులతో జేఎన్టీయు ఉన్నతాధికారులు రెండు నెలల క్రితం ప్రాథమిక చర్చలు చేయగా తాజాగా ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు నివేదికలను సిద్ధం చేసిందాయి మరి జేఎన్టీయూ క్యాంపస్లో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇప్పటికీ ప్రభుత్వానికి వివరాలు అందజేశాయి వివరాలు అందజేశాయి మరి కేంద్రం ఏర్పాటుకు యాభై నుంచి అరవై కోట్ల వ్యాయం కానున్న కానున్నట్లుగా అయితే ఇక్కడ ప్రకటించడాన్ని మనము చూడవచ్చు అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల మరణించిన ఉషా కిరణ్ ఖాన్ ఏ రంగానికి సంబంధించినవారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సిఎండి సాహిత్యం కాశీ స్వాతంత్ర సమరయోధుడు రోట్ సింగ్ విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు ఆప్షన్ బి డాకా బంగ్లాదేశ్ ఫ్రాన్స్ యొక్క చిన్నత పౌర గౌరవమైన ప్రతిష్టాత్మక షవలియార్ డి లా లేజియన్ డి హన్నూర్ ఎవరికి లభించింది ఇటీవల ఆప్షన్ బి అండి శశి తరూర్ గారికి ఇటీవల ఏ భారతీయ ఫుడ్ బ్రాండ్ అంతర్జాతీయ రుచి అవార్డును గెలుచుకుంది ఆప్షన్ డి ప్రసుమ్మ ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్లో విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ బి ఎస్ రాజీవ్ గారు ఇటీవల మరణించిన మనోహర్ జోషి ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆప్షన్ బి మహారాష్ట్ర ఇటీవల వార్తల్లో కనిపించిన ఫెలేటియో ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు ఏ తువాలు పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్కు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ మరియన్ నవాజ్ అండి ఆప్షన్ ఏ ఇటీవల నేషనల్ సెక్యూరిటీగా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సీ అండి దల్జీత్ సింగ్ చౌదరి బీహార్ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బ్రిజేష్ మల్హోత్రా నెక్స్ట్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం మానవుడి కపాలంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత ఆప్షన్ బి అండి ఎనిమిది ఉంటాయండి కీళ్ళ నొప్పులకు కారణం ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సైనోవియాల్ ద్రవం తగ్గుట వలన ఎముక కొనను కప్పి ఉండే మృదులాస్తి అరిగిపోవడం వలన ఈ రెండు కారణాల వల్ల మరి మోకాల నొప్పులు వస్తాయి ఎముకలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి ఆస్టియాలజీ అండి నెక్స్ట్ మానవ దేహంలో అతి పొడవైన బరువైన ఎముక ఏంటి ఏంటండి ఫీమర్ ఆప్షన్ బి ఫీమర్ తొడ ఎముక అంటారు మానవ దేహంలోని మొత్తం ఎముకల సంఖ్య ఎన్ని ఉంటాయండి రెండు వందల ఆరు ఉంటాయండి చిన్నపిల్లల్లో అయితే మూడు వందలకు పైగా ఉంటాయి యుక్త వయసు వచ్చేవరకి అంటే పెరుగుతున్న కులది అవి ఒకటి ఒకటి అటాచ్ అయ్యి రెండు వందల ఆరుకి కుదించుకుపోతాయి ఓకే క్రింది వాళ్ళు మానవ దేహంలో అతి చిన్న ఎముక ఏంటండి ఆప్షన్ బి స్టెప్పస్ అండి ఓకేనా స్టెపిస్ చెవి ఎముకను స్టెపిస్ అంటారు ఓకే మృదుల ఆస్తి ఎముక ఫీమర్ మానవ దేహంలో ఏ భాగానికి ఆధారాన్ని ఇస్తుంది దేనికండి ఆప్షన్ బి తుంటి భాగానికి ఓకే మానవుల్లో వెన్నుపూసల సంఖ్య ఎంత ఆప్షన్ డి ముప్పై మూడు ఉంటాయండి ముప్పై మూడు వెన్ను పూసలు ఉంటాయి మనకి డిస్క్లు అంటాం మానవుల్లో ఉండే స్పర్శకాల సంఖ్య ఆప్షన్ ఏ అండి పన్నెండు జతలు క్రింది వాటిని జతపరచండి బంతి గిన్నె కీలు ఎక్కడ ఉంటుంది మడతబంది కీలు ఎక్కడ ఉంటుంది బొంగరపు కీలు జారుడు వీలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి చూద్దాం యా మొదటగా బంతి గిన్నె కీలు తుంటి కీలు దగ్గర ఉంటుందండి తుంటి ఎముక దగ్గర తుంటి దగ్గర మరతబంది కీలు మోచే దగ్గర బొంగరపు కీలు మెడ దగ్గర జారుడి కీలు మణికట్టు దగ్గర ఉంటుంది ఓకేనా సో గాయస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి కరెంట్ అఫైర్స్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఓకే తప్పకుండా షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎనెస్ డే బాయ్ హే గాయస్ మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ కొనాలనుకుంటున్నారు కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన వాన్ ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ బై నవన ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చెయ్యచ్చు చూడండి ఇక్కడ పే పే పేనవ్వు అయిపోతుంది సో గైస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడ నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ పర్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ